विशाख जिला चिंतपल्ली मंडल मावोईस्ट प्रभावित प्रांतम चेरुवु ऊरिलो चिंतपल्ली एएसबी विद्यासागर नायडू मरियु नर्सीपट्नम ओएसडी सतीश कुमार आध्वर्यंलो पाडेरु आईटीडीए प्रोजेक्ट आफीसर सहकारंतो पोलीसुल मेगा वैद्य शिबिरं मरियु वालीबॉल टोर्नमेंट निर्वहिंचारु। ఈ కార్యక్రమానికి బలపం పంచాయతీ మార్మూల గ్రామ ప్రజలు వైద్య శిబిరానికి చేరుకుని వైద్యులచే సేవలు పొందారు మరియు వాలీబాల్ టోర్నమెంట్ కి మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన మార్మూల గ్రామాల నుండి యువకులు వాలీబాల్ ఆట పోటీలు 40 టీముల వరకు ఉత్సాహంగా పాల్గొన్నారు। వాలీబాల్ టోర్నమెంట్ లో గెలిచిన ప్రథమ స్థానం వారికి 30,000 రూపాయలు రెండో స్థానం వారికి 15,000 రూపాయలు బహుమతి ప్రకటించారు। ఓఎస్డి సతీష్ కుమార్ మరియు చింతపల్లి ఏఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఈ కార్యక్రమానికి హాజరై आंध्र वरिसा बॉर्डर अयिन बलपं पंचायती चेरुवूरु मारुमूल ग्रामालु अभिवृद्धि काकपोवडानिकि कारणं केवलं ओक मावोयिस्टु प्रांताल वल्लने अभिवृद्धि कालेदनि तेलियजेशारु। ई रोजु 8/11/2020 बलपं पंचायतीलो मनमु ओक मेगा मेडिकल क्यांपु इदि आर्डिनरी मेडिकल क्यांपु काकुंडा चिन्न पिल्ललु तरुवात आर्थो తరువాత లేడీస్ డాక్టర్ లేడీస్ కి ఇలాంటి స్పెసిఫిక్ గా స్పెషలైజేషన్ డాక్టర్స్ తో పాటు మన లోకల్ డాక్టర్స్ లోతుగడ్డ డాక్టర్స్ కోరుకొండ డాక్టర్ చింతపల్లి హెడ్ డాక్టర్ మహేష్ గారు సో అందరితో పాటు ఒక టీమ్ 8 మంది టీమ్ అని రావడం జరిగింది। దీనితో పాటు అన్ని ఆశా వర్కర్స్ కూడా పాల్గొనడం జరిగింది। దీనిట్లో ఇప్పుడు వరకు దాదాపు ఒక 150 టు 155 మెంబర్స్ ఒక రెండు వరకు కూడా దాని వల్ల బెనిఫిట్ పొందడం జరిగింది। మన ఉద్దేశం ఏందంటే ఆడపిల్లలు తరువాత ఆడవాళ్ళు తరువాత చిన్న పిల్లలు డాక్టర్స్ అనేది అంత దూరం ఈ ప్రాంతానికి రారు కాబట్టి ఇది వాళ్ళకు ప్రజలకు ఒక అవగాహన కల్పించడానికి కోసం ఈ మెగా మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది। దీనితో పాటు మన వాలీబాల్ టోర్నమెంట్ కూడా కండక్ట్ చేయడం జరిగింది। అంటే దాన్నిటి కూడా ఉద్దేశం ఏందంటే ఈ వాలీబాల్ టోర్నమెంట్ కూడా ఓన్లీ బలపం పంచాయతీలు కూడా మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన టీమ్స్ కు మాత్రమే మనం ఎంట్రీ ఇవ్వడం జరిగింది। ఎస్పెషల్లీ లగడంపల్లి లాజర్ గిరలబంద ఎగిజనబ దిగిజనబ ఈవెన్ దగడపల్లి నాలాక అడ్డువైపు ఒరిసా ప్రాంతం నుంచి కూడా దగడపల్లి తర్వాత నెరుడపల్లి ఇలాంటి టీమ్స్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది। ఈ ఏఓబి ఆంధ్ర ఒరిసా బోర్డర్ ఈ ప్రాంతంలో మావోయిజం అనేది ఎక్కువ ఉండడం వల్ల ప్రజలు కూడా వెనకపడిపోయారు। ఇప్పుడు మనం బస్సెస్ అనేది పోలీస్ తరపు నుంచి అన్నవరం టు రాళ్ళగడ్డ ప్రచారం వరకు రోడ్ వేపించి బస్సు కూడా వేయడం జరిగింది। దాని తర్వాత రాళ్ళగడ్డ ప్రచారం నుంచి కోరుకొండ వరకు కూడా రోడ్ వేయడం జరిగింది। దీనిని త్వరగా మనం బస్ ఫెసిలిటీ కూడా స్టార్ట్ చేయకపోతున్నాము। ఇదే విధంగా మనము కోరుకొండ నుంచి దిగిజనబా వరకు కూడా రోడ్ వేయడానికి సిద్ధంగా ఉన్నాము। కాకపోతే ఈ మావోయిస్ట్ అనే వ్యక్తులు చాలా మంది జేసీబీని కాల్ చేయడము కాంట్రాక్టర్స్ దగ్గర డబ్బులు తీసుకోవడము ఇలాంటి పనులు చేయడం వల్ల ఈ అభివృద్ధి అనేది మనము డిలే అవుతుంది ఆలస్య పడుతుంది। కాబట్టి ఇదిని మనం త్వరగా చేయాలంటే ఈ ప్రజలకి ఈ అవగాహన అవేర్నెస్ అనేది ఉండాలనే ఒకే ఉద్దేశంతో పాటు మొదటిసారిగా చెరువూరులో ఇలాంటి ఒక మారుమూల ప్రాంతంలో మనం ఈ కమ్యూనిటీ పోలీసింగ్ చేయడం అనేది జరిగింది। దీనిట్లో మన ఏఎస్పి చింతపల్లి గారు సిఐ చింతపల్లి ఎస్ఐ అన్నవరం తర్వాత మనం అదర్ సిఐస్ అదర్ ఎస్ఐస్ అండ్ సిఐస్ దాని తర్వాత మనము డాక్టర్స్ తర్వాత ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు సహాయంతో హెల్త్తో పాటు సిఆర్పిఎఫ్ మెయిన్ ఎస్పెషల్లీ సిఆర్పిఎఫ్ మన స్పెషల్ పార్టీ మన డిస్ట్రిక్ట్ స్పెషల్ పార్టీ గ్రే హౌన్స్ వీళ్ళందరూ సహకారంతో పాటు ఇంత లోపలికి మనం ఈ క్యాంప్ని చేయడం అనేది జరుగుతుంది। ఈ సందర్భంగా మావోయిస్టులకు మీరు ఎటువంటి సందేశం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాంతం అంటే చూసామంటే మన గిలలబందాలో ఇతర ఇంపార్టెంట్ వ్యక్తులు ఉన్నారు కుర్రా నాగేశ్వరరావు తర్వాత బోండా ప్రసాద్ తర్వాత వాళ్ళు కాకుండా చాలా మిలీషియాస్ కూడా ఈ ప్రాంతంలో పనిచేస్తున్నారు। వీళ్ళందరూ కూడా మన మెసేజ్ ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు సహజీవనాన్ని వచ్చి కలవాలని కోరుకుంటున్నాము। వాళ్ళు ఉండడం వల్లనే మన అభివృద్ధి అనేది రాలేదు అనేది నేను 100% చెప్పగలుగుతాను। వాళ్ళు మాత్రం బయటికి రాగలుగుతారని మాత్రం అభివృద్ధి అనేది ఎంత త్వరగా చేయగలుగుతామో అంత త్వరగా చేయడానికి సిద్ధంగా ఉన్నాము। వాళ్ళు ఇలాంటి చెడ్డ మార్గం వైపు వెళ్లకుండా వాళ్ళు ఇప్పుడు కొరనాగేశ్వరరావు చూసారంటే వాళ్ళు సొంత ఊరు గిరలబంద ఈ గిరలబంద ప్రాంతం అనేది అభివృద్ధి చెందట్లేదు। వాళ్ళు ఛత్తీస్గఢ్ కానీ ఒరిస్సా వాళ్ళు మావోయిస్టుతో పాటు చేతి కలుపుకొని ఇలాంటి వాళ్ళ సొంత ప్రాంతంలో అభివృద్ధి రాకుండా చేయడం అనేది కరెక్ట్ కాదు। సో దానికి మన దారి ఇవ్వమని మనం కోరుకుంటున్నాము అంతే।